హాయ్ హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు పచ్చి కొబ్బరితో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా పచ్చి కొబ్బరి వడలకు కావలసిన పదార్థాలు చూద్దాం. నేను అరచిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నాను. దాన్ని సన్న ముక్కలుగా తరుక్కొని ఈ విధంగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకుందాం. మనం ఎన్ని వడలు తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా ఎక్కువ క్వాంటిటీ కొబ్బరి ఉండాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పిల్లలు ఒక్కొక్కసారి ముక్కలు వేస్తే తినరు కాబట్టి ఇలా తురుము పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవచ్చు అండి. తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం. ఇందాక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కారం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలాగో కొబ్బరి కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటే టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక స్పూను బియ్యం పిండి వేసుకున్నాను నేను, ఒక స్పూన్ బియ్యం పిండి. తర్వాత ఈ కొబ్బరి అంతా బాగా ముద్దలాగా అయ్యేంత వరకు శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. నేనైతే 2 స్పూన్లు, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల శనగపిండి వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ కొబ్బరిలో ఉన్న తడికి ఈ శనగపిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ గట్టిగా ముద్దలాగా అయ్యేట్లుగా రావాలి. అలా అయ్యేంత వరకు శనగపిండిని వేసుకోవటమే. తర్వాత చూసారు కదా ఈ విధంగా మరీ ముద్దలాగా కాకుండా అలా పొడి పొడిగా ఉంది కదా. కొద్దిగా వాటర్ చిలకరించుకొని చేతితోటి, ఎక్కువ వాటర్ పట్టవండి, కొద్దిగా చేతితోటి పోసుకొని ఈ విధంగా పిండిని ముద్దలాగా చేసుకోవాలి. లేకపోతే కనుక ముద్దలాగా అవ్వకపోతే వడలు చేసుకోవటానికి రాదు కదా, ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి. అందుకని ఈ విధంగా కొద్దిగా వాటర్ చల్లుకొని పిండిని ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, దానికి నేను ఆయిల్ ఏమి అప్లై చేసుకోవటం లేదు, వాటరే రాసుకున్నాను కవర్ కూడా. తర్వాత నీళ్ళల్లో చేతిని అద్దుకొని మనకు ఏ సైజు వడలు కావాలో దానికి సరిపడా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకోవటమే. చూసారు కదా ఈ విధంగా అన్నింటిని ఒత్తి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోయాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు వీటికి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూసారు కదా ఈ విధంగా ఆయిల్ ఫ్రై అయిన, ఆయిల్ వేడైనాక ముందుగా ఒత్తి పెట్టుకున్న వడలను వేసుకొని ఫ్రై చేసుకోవటమే. గరిటె తోటి 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టవు ఇవి వేగటానికి, చాలా త్వరగానే ఫ్రై అయిపోయాయి. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గరిటెలోకి తీసుకుందాం. ఈ విధంగా గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా మిగిలి ఉన్న వడలను కూడా వేసుకొని, ముందుగా ఫ్రై అయిన వడలను ఈ విధంగా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.